శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే కుంభరాశి వారు రేపు మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అని పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు ఎంతో ఉపయోగకరమైనటువంటి రోజుగా ఉండబోతూ ఉంది. అది ఎలా అని అంటే గనుక మీరు చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్లకు ఆర్థికపరమైనటువంటి ఒక ఆదాయ మార్గం అనేది మీరు ఊహించనటువంటి విధంగా రాబోతూ ఉంది. అంటే మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రయత్నం చేశారో ఆ పని అనేది జరగకపోయి ఉంటే గనుక ఆ పనిలో నుండి మీకు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యి ఆదాయ మార్గం అనేది స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఇక అలాగే ఈ రాశి వాళ్ళు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి మీకు కొంత ఊరట అనేది కలుగుతుంది. ఇక ఆరోగ్యం విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక మీకు ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులను ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది. మీరు సేవింగ్స్ని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. ఇక ఈ రాశి వాళ్ళు ఆర్థికంగా మీరు చేసే ఆదాయ మార్గ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఏదైతే పనులు పెండింగ్లో పడుతూ ఉన్నాయో, ఏవైతే పనులు మీరు చేయలేకపోతూ ఉన్నారో ఆ పనులు ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సఫలం అవ్వబోతూ ఉన్నాయి. అడ్డంకులు అన్నీ తొలగిపోయి సమయం మీకు అనుకూలిస్తుంది. ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థికంగా వృద్ధి పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇక అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ఈజీగా ఫలిస్తాయి. ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీకు నచ్చిన పనులను చేసుకోగలుగుతారు. మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించుకోబోతూ ఉన్నారు. ఎవ్వరూ మీకు అడ్డు చెప్పరు రేపటి రోజున. ఇక అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయి. పై అధికారుల యొక్క పూర్తి మద్దతు మీరు పొందుకోబోతూ ఉన్నారు. అలాగే కొలీగ్స్ యొక్క సహకారం కూడా మీకు అందుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వ్యాపారపరంగా కూడా అనుకూలంగానే సాగబోతూ ఉంది. ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా మీకు సంబంధించినటువంటి ప్రమోషన్లు ఏవైతే ఉంటాయో అవి వచ్చేటటువంటి సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రేపటి రోజున కుంభరాశి వాళ్లకు విశేష శుభ ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ కుంభరాశి వారు రేపు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి. అలాగే వీలైతే లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలను సమర్పించినట్లయితే గనుక మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.